गाना इतना नाचे रहना ఈరోజు శ్రీవారి దర్శనం చేసుకోవడానికి కుటుంబ సమేతంగా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఆ శ్రీవారిని తాండూరు ప్రాంతం బ్రహ్మాండంగా ఉండాలి. తాండూరు ప్రాంత ప్రజలందరూ, తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో, ఐశ్వర్యాలతో అందరూ కూడా కలిసిమెలిసి ఉండే విధంగా భగవంతుని దీవెనలు ప్రతి ఒక్కరిపైన ఉండాలని చెప్పి, అదేవిధంగా మంచి వర్షాలు పండి పంటలు బాగా వచ్చి రైతులు, అదేవిధంగా వాళ్ళ కుటుంబాలు అన్నీ బాగుండాలి, అదేవిధంగా విద్యార్థులకు మంచి చదువు రావాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఘన విజయం సాధించాలని చెప్పి కూడా ఆ శ్రీవారిని వేడుకోవడం జరిగింది. తప్పకుండా శ్రీవారి దీవెనలు ప్రతి ఒక్కరిపైన ఉండాలని చెప్పి ఆశిస్తాను. వాళ్ళకు చేతగాని మాటలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మీరు చూసినట్టయితే మరి ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా తూచా తప్పకుండా అమలు చేస్తున్న ఘనత ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కింది. ఈరోజు ఎంతటి ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ కూడా సంక్షేమ పథకాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ఆయన ఈరోజు ప్రతి ఒక్క నిరుపేద కుటుంబాన్ని ఆదుకుంటున్న ప్రభుత్వం, ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఇతర పార్టీ వాళ్ళు చేసిన ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటిలో నిజం లేదు, అవన్నీ సత్యదూరమైన మాటలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతుకు తెలుసు మరి వాళ్ళకు రైతు బంధు వచ్చిందా లేదా అనే విషయం. ఈ ముచ్చట గత 3-4 సంవత్సరాలుగా నడుస్తూ ఉంది. నేను టచ్లో ఉండాల్సిన అవసరం లేదు. ఈరోజు బీజేపీ వాళ్ళ ఆగడాలకు కట్టడి చేసిన ఘనత నాకే దక్కింది. ఈరోజు ఆ రోజు ఫామ్ హౌస్లో వాళ్ళ బండారాన్ని ప్రపంచానికి చూపించిన ఘనత నాకు దక్కింది. కాబట్టి నాకు అటువంటి అవసరం లేదు. అదే అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క బీఆర్ఎస్ నాయకుడు కూడా బీజేపీ పార్టీలోకి పోవాల్సిన అవసరం లేదు, ఆ దుస్థితి రాలేదు. ప్రతి ఒక్కరం కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కంకణబద్ధులమై, తెలంగాణ బిడ్డలమై అందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి తప్పకుండా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఘన విజయం సాధించడం ఖాయం. బీజేపీకి పుట్టగతులు కూడా ఉండవు ఈసారి ఎన్నికల్లో అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను.